सीएम केसीआर इवाला नल्लगोंड जिल्लालो पर्यटिस्तारु दामरचर्ललो निर्मिस्तुन्न यादाद्रि पवर प्लांट पनुल पुरोगतिनी परिशीलिस्तारु अधिकारुलतो समीक्ष निर्वहिंचनुन्न सीएम निर्देशित गडुवुलोगा पवर प्लांट्नु पूर्ति चेसेला दिशा निर्देशं चेयनुन्नारु मुख्यमंत्री पर्यटन नेपथ्यंलो नल्लगोंड जिल्ला प्रजा प्रतिनिधुलु अधिकारुलु विस्तृत एर्पाट्लु चेशारु मुख्यमंत्री केसीआर इवाला नल्गोंड जिल्लालो पर्यटिस्तारु दामरचर्ल वद्द निर्मिस्तुन्न यादाद्रि थर्मल पवर प्लांट निर्माण पनुलनु परिशीलिस्तारु सीएम पर्यटनलो जिल्ला मंत्री जगदीश रेड्डी जेन्को ट्रांस्को सीएमडी प्रभाकर राव वीएचईएल प्रभुत्व शाखल अधिकारुलु पाल्गोंटारु अटु जिल्ला प्रजा प्रतिनिधुलु जेन्को प्रभुत्व अधिकारुलु सीएम पर्यटन कोसं एर्पाटु चेशारु पोलीस शाख पगडबंदीगा बंदोबस्तु एर्पाटु चेसिंदि मुख्यमंत्री हेलीकाप्टर दिगडानिकि यादाद्रि प्लांट आवरणलु हेलीपैड सिद्धं चेशारु सीएम केसीआर उदय 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి దామర్చర్ల పర్యటనకు బయలుదేరుతారు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు దామర్చర్ల చేరుకుంటారు అనంతరం థర్మల్ పవర్ స్టేషన్లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు నల్గొండ జిల్లా దామర్చర్లలో 2017 లో యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను ప్రారంభించారు 30000 కోట్ల వ్యయంతో 5000 ఎకరాల్లో ఈ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు ఈ ప్లాంట్లో 5 యూనిట్లు ఉండగా ఒక్కో దాంట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే మొత్తంగా 4000 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం ఈ ప్లాంట్ను నిర్మిస్తుంది యుద్ధ ప్రాతిపదికన ఇప్పటివరకు 70% పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి వచ్చే 7 అక్టోబర్ లోగా మొదటి దశ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా జెన్కో సంస్థ పనులను జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తోంది అయితే ప్లాంట్ లో జరుగుతున్న పనులను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా పనులను వేగం చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు అటు ముఖ్యమంత్రికి అందజేసేందుకు అధికారులు అన్ని రకాల నివేదికలను సిద్ధం చేశారు ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ దేశంలోనే ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతి పెద్ద పవర్ ప్లాంట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తు రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ విద్యుత్ రంగం ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది అన్ని రంగాలకు 24 గంటల కరెంటును అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా సమయానికి పూర్తయితే తెలంగాణ దేశానికే కాంతిపుంజంలా నిలుస్తుందని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి